దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఆవిర్భవించిన డిక్కీ సంస్థ సభ్యుల అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్ డాక్టర్ సుహార్ లత ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కో కన్వీనర్లు శ్రీనివాస్ సోమశేఖర్, సంస్థ అడ్వైజర్ శ్రీనివాస్ లతో కలిసి మాట్లాడారు. సంస్థ పేరిట జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను చట్టపరంగా శిక్షించాలని కోరారు. సామాజిక న్యాయం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది ఈ రాష్ట్రంలో. డిక్కీ అనే ఆర్గనైజేషన్ నరరాయ్ కుమార్ గారు ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో అనేకమైనటువంటి వ్యాపార అనే ముసుగులో ఎస్సీ ఎస్టీలను, దళిత వర్గాలను మోసం చేస్తూ వారి నుంచి మరి మోసపూరితమైన వారి మాటలకు చెప్పి వారి నుంచి మరి వందల కొమ్మ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ సార్. జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఈ యొక్క ఒక ఆర్గనైజేషన్ డిక్కీ అనే ఆర్గనైజేషన్ ద్వారా 10 సంవత్సరాల నుంచి ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. అంటే అర్హులైనటువంటి దళితులకి డిమాండ్ చేస్తున్నాం జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ ఈ ఎటువంటి పరిస్థితుల్లో సిట్టింగ్ జడ్జి ద్వారా ఒక కమిటీ వేసి నిజ నిజాలు బయటకు తీసుకొచ్చి ఎవరైతే అన్యాయం చేశారో, జాతి అభివృద్ధి కోసము వారు అడ్డుపడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అని అండాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.